తినడానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితిలో నేను నైట్ పడుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఏం చేయాలి. చేస్తే మ్యాక్సిమం నాకు ఫుడ్ అయినా దొరికితే చాలనే ఒక కాన్సెప్ట్లో నేను ఆలోచించాను. మేడం నాకు ఇంత రావాలి, లేకపోతే నెలకు ఇంత రావాలని అనుకోలేదు, ఆ రోజుకి అయిపోవాలి అనే థాట్లో ఒక ట్రైనింగ్ అవ్వాలి, ట్రైనింగ్ ఏది అవుతే మంచిది అని ఆలోచించాను మేడం. ఇక్కడ నీడ్ ఏంటంటే టెక్నీషియన్ నీడ్ మేడం. అప్పుడు టెక్నీషియన్ అవుతే నాకు ఉపాధి దొరికిస్తుందని, లేకపోతే బయట ఎక్కడైనా బతకడానికి అవకాశం ఉంటుంది అనే థాట్లో చేసిన. అయితే డబ్బులు కావాలి. రైస్ లేక చాలా సరిపడ మనీ అసలు ఉండేది కాదు. సేమ్ అలాంటి హౌస్లో ఉన్నాం. ఆ హౌస్ చూడండి. అంటే హౌస్ కూడా లేదు అప్పుడు. చాలా ఇబ్బంది. ఊరిలో షేర్ ఆటో కొన్నారు, కొని నువ్వు ఖాళీగా ఉన్నావు కదా షేర్ ఆటోలో తిరుగు అన్నారు. అయితే రోజుకు 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఆ 50 రూపీస్ తినడానికి అలాగే ఏదో ఆయన పెట్టేవాడు, అలా తిని కొంత దాచుకొని ఫీజు కట్టేసాను మేడం. ఫీజు కట్టి అలాగా ఉంటే ప్రాక్టికల్ అని చెప్పారు మేడం. సరే అని నేను అప్పుడు ఉగంపేటలో వెళ్ళాను మేడం. ఉగంపేట టెక్నీషియన్ తను సాధారణ శివంకు ఆర్గనైజేషన్లో పనిచేసేవాడు మేడం. ఉక్కంపేట తాను ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు ఓన్లీ 1500కి మాత్రం చేసేవాళ్ళు. చేస్తున్నప్పుడు నాకు పరిచయం అయింది తనకు నాకు. ఎందుకు ఇక్కడ అక్కడ 1500 ఇస్తున్నారు కానీ నేను ఏదైనా సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నీకు అవుట్ రీచ్ వర్కర్గా పనిచే చేయిస్తాము, ఎందుకంటే నీకు నీకు వర్క్ ఉంది, లేబ్ టెక్నీషియన్ ప్లస్ అన్నీ నీకు వచ్చు కాబట్టి మనం బయట ఫీల్డ్కి వెళ్ళి స్లైడ్స్ తీసుకెళ్ళి అక్కడ స్లైడ్తో మనం డెవలప్ చేసుకుంటూ ఇక్కడ తెచ్చి చూడవచ్చు అంటూ సార్ వాళ్ళతో కూడా నేను చెప్పడం జరిగింది మేడం. ఇక్కడ టెక్నీషియన్ లేక కొద్ది తగ్గింది మేడం. అంటే కేసెస్ తగ్గాయి కొద్దిగా. తగ్గినప్పుడు దాని సపోర్టింగ్గా కావాలి కంపల్సరీ టెక్నీషియన్ అని. దాంట్లో నాకు అవకాశం అలా వచ్చింది మేడం, అవుట్ రీచ్ వర్కర్గా. తర్వాత అవుట్ రీచ్ వర్కర్లో 6000 వచ్చింది మేడం. నాకు 1000 రూపాయల నుండి 6000లో వెళ్ళింది మేడం. తర్వాత నాకు ఐటీడీఏ నుండి పోస్ట్ వచ్చింది మేడం. అక్కడ నుండి 10000 ఇచ్చేవాళ్ళు మేడం. పాడేరు డిఎంసీలో హిస్టరీలో 1 మంత్ 20 కేసెస్ పాజిటివ్ ఎవరు ఇవ్వలేదు మేడం, నేను ఇచ్చాను మేడం. ఒకరోజైనా పై స్థాయికి వెళ్ళగలుగుతావు అనేసి నేను అనుకున్నాను మేడం. అదే అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా తను కూడా చాలా ప్రాబ్లం పడ్డాం. ఆ సమయంలో డబ్బులు కూడా లేదు, తనకు నేను కూడా సపోర్ట్ చేశాను మేడం. మీరు ఏదైనా ముందుకు వెళ్ళాలి, మేము లేకపోయినా కానీ మా తరపున నువ్వు వెళ్తే మాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనేసి నేను అన్నాను మేడం. చిట్టిబాబు హెల్త్ అసిస్టెంట్గా ఇప్పుడు వచ్చాను మేడం. నేను నాకు 10 విలేజ్లు ఇప్పుడు మేడం. అప్పుడు నేను ఆర్ఎన్టీసీ ఓన్లీ టీవీ చూసేవాడిని. ఇప్పుడు అన్ని కేసులు చూడాలి. 12500 నుండి నేను ఇప్పుడు స్టిల్ 30000 వరకు వస్తున్నాను.
ఇదంతా మినిమం గ్రౌండ్ లెవెల్ నుండి వాసవ్య మహిళ మండలి నుండి అంతవరకు వెళ్ళడానికి మేము చాలా పెద్దగా ఇది చేస్తున్నాం మేడం గారు. ఒకవేళ వాసవ్య మహిళ మండలిలో అయినా కానీ ఇందుట్లో ఎంట్రీ అవ్వకపోతే ఆ స్థాయిలో కూడా వెళ్ళలేరేమో అనేసి నేను అనుకుంటాను మేడం. ఎలాగెళ్తే డబ్బులు వస్తాయనేది వే తెలియదు మేడం. ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది అలాగే ఆలోచించి ఉండిపోతున్నారు. లైఫ్ ఇచ్చింది వాసవ్య మహిళ మండలి మేడం. అంటే నాలాంటి వాళ్ళు కూడా ఈ స్థాయికి రావచ్చు అనేది చేసింది వాసవ్య మహిళ మండలి.